కారు పార్టీకి ఏమైంది? టిఆర్ఎస్ పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇమడలేకపోతున్నారా? గత కొంతకాలంగా పొంగులేటి గులాబీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారా? అందుకే ఆయనకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వల వేస్తున్నాయా? ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో బలమైన నేతల కోసం ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టాయా? ఇంతకీ పొంగులేటి మనసులో ఏముంది? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్లు గులాబీలో గుబులు పుట్టిస్తున్నాయా? మూడేళ్లుగా ఏ పదవి దక్కడం లేదంటూ అసహనంతో రగిలిపోతున్నారా? పొంగులేటిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి కారణమేంటి? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పొంగులేటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఇంతకీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన ఆఫర్లు పొంగులేటికి నచ్చాయా లేదా? మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న హాట్ కామెంట్స్ ఖమ్మం జిల్లాలో సెగలు పుట్టిస్తున్నాయట. నియోజకవర్గాల పర్యటనలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అటు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయని టాక్. అధికార పార్టీలో ఉన్న ఆయన కోరుకున్న ఏ పదవి అధిష్టానం ఇవ్వడం లేదని, రానున్న రోజుల్లోనైనా దక్కుతుందో లేదోననే అభిప్రాయం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలో ఉందని ఆయన అనుచరవర్గం టెన్షన్ పడుతోందట. గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నా సీటు దక్కకపోవడం, ఆ తర్వాత రాజ్యసభ సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పొంగులేటి అసంతృప్తితో రగిలిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో 2016లో పొంగులేటి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని, అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే 2019 ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించిన పొంగులేటికి నిరాశ మిగిలింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాదని అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. పొంగులేటిపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. తమ నియోజకవర్గాలలో తమకు చెప్పకుండా ఆయన పర్యటిస్తున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశమట. అంతేకాదు తన వర్గానికి చెందిన వారితో పర్యటిస్తున్నాడంటూ స్థానిక ఎమ్మెల్యేలు మండిపడుతున్నారట. దీంతో జిల్లా వ్యాప్తంగా కొందరు ఎమ్మెల్యేలు పొంగులేటికి మధ్య గ్యాప్ ఏర్పడిందని టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీలోనే ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండడంతో పొంగులేటి అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సొంత పార్టీలోని కొందరు నేతలు తమ వర్గం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన బాహాటంగానే విమర్శిస్తున్నారట. అంతేకాదు పదవులు శాశ్వతం కాదంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ గులాబీ పార్టీలో పెనుదుమారం రేపాయట. ఇటీవల పొంగులేటితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరో నేత, మహబూబ్ నగర్ కు చెందిన మరో సొంత పార్టీ నేత కలవడం హాట్ టాపిక్ అయింది. ఈ ముగ్గురు పార్టీ విడతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పొంగులేటి అడుగులు ఎటువైపు అంటూ జిల్లాలో చర్చ నడుస్తోంది. గులాబీ పార్టీలో తనకు తన అనుచర వర్గానికి సముచిత స్థానం దక్కడం లేదంటూ అసంతృప్తిగా ఉన్న పొంగులేటి పక్కచూపులు చూస్తున్నారా? టీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే తన అనుచరులకు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ వచ్చే అవకాశం లేదని పొంగులేటి భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి చేపట్టాలని గోల్గా పెట్టుకున్నారా? అందుకే పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోందా? మరి తన అనుచర వర్గాన్ని రాజకీయ క్రీడకు సిద్ధం చేస్తున్నారా? బీజేపీ, కాంగ్రెస్ ఆ రెండు పార్టీలు పొంగులేటికి రెడ్ కార్పెట్ పరిచాయని టాక్. కానీ ఆయన మాత్రం ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారట. కానీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి వెళతారంటూ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ఆయన అనుచరవర్గం సైతం కాంగ్రెస్ పార్టీకి జయకొట్టాలంటూ పొంగులేటిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారట. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జిల్లాలో బలమైన ఓటు బ్యాంక్ ఉందట. మరోవైపు బీజేపీ అధినాయకత్వం పొంగులేటిని చేర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించిందని టాక్ వినిపిస్తోంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పొంగులేటిని రంగంలోకి దింపాలని కమలనాథులు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో పొంగులేటి కమలం పార్టీ వైపు అడుగులు వేసే అవకాశం ఉందని వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తంతో చేతులు గరుపుతారా లేక కమలానికి జయకొడతారా అనేది చూడాలి.